सूर्यापेट जिला जी कोत्तपल्ली ग्राम कांग्रेस वीडी टीआरएस पार्टी में भारी चेरकल जरगाई तुंगतुर्ति एमएलए डॉक्टर गादरी किशोर कुमार मदिराल मंडल ग्रामा पल अभिवृद्धि कार्यक्रम से पट्टार 10.50 लक्ष रूपये तो सीसी रोड निर्मार 8 लक्ष रूपये एससी कम्यूनिटी हाल शंकुस्थापन चार जी कोत्तपल्ली ग्राम में 5 लक्ष रूपये व्यय तो अंगनवाड़ी गोड़ शंकुस्थापन चेसी 30 लक्ष रूपये व्यय तो जी कोत्तपल्ली नुंडी दाट्ल वरकू सीसी रोड शंकुस्थापन चार चिन्ननेमली ग्राम में 10 लक्ष रूपये व्यय तो निर्मित सीसी रोड अदे विधा नूतन निर्माण अंगनवाड़ी प्रारंभोत्सव चार दंडे रवि कमल सर दंडे रवि गंगुला श्रीनु गारु लंजपेली सुधाकर गारु वेंकय गारु मुरारी लिंगय गारु मुरारी लिंगय गारु दंडे उपेंदर गारु जंपाल लिंगय गारु भाषपोयिन श्रीशैलम गारु मेकल वेंकन्न गारु अनपर्ति मीनय गारु मेकल वेंकन्न गारु अनपर्ति मीनय गारु इंका मित्रुलु लंजपेली वीरय्य शीलम वेंकन्न गारु నంజపల్లి వీరయ్య గారు వెంకయ్య తండ్రి బొబ్బిలి ఆంద్రయ్య గారు మిత్రులు వచ్చిన వాళ్ళు ఎవరు ఉండలేదు దయచేసి వేరే విధంగా అనుకోకుండా జరుగుతూనే కేసీఆర్ గారు చేస్తున్నటువంటిది చాలా మటుకు తుంగతుర్తి నియోజకవర్గం నేను మొన్న కూడా ప్రియనల్ కూడా చెప్పింది రక్త పేర్లైన పరిణామాట వాస్తవం కానీ 8 సంవత్సరాలుగా మనం ఎవరిని కూడా కక్ష సాధింపు చర్యలు చేసి కానీ అక్రమ కేసులు పెట్టి కానీ ఎవరిని కొట్టడం కానీ తిరగడం కానీ లేకుండా మన పరిమాణం చేసుకునే పోతున్నాం అవకాశం ఉంటే అభివృద్ధి చేస్తాం దండం పెడతాం దశకం పెడతాం ఛాత్రి అయితే 10 రూపాయలు సాయం చేయాలి ప్రజలలా కలిసిపోవాలి ఈ కొట్లాడల పంచాయతీలతో అభివృద్ధి చేసుకునేటువంటి ఎజెండాతోనే మనం ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నాం దాంతోపాటుగా ఈ సంవత్సరం కేసీఆర్ గారు చెప్పినటువంటి మాట డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినటువంటి ప్రత్యేకం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కూడా ఏంటంటే గతంలో కాంట్రాక్టర్తోనే కట్టిపించి మనందరికీ కూడా ఇవ్వాలి లేకపోతే వెంకట ఇంద్రం ఇళ్ల పేరుతోనే ఉన్న ఇళ్ళకే కలర్లు వేసుకొని 100,000 రూపాయలు తీసుకున్నారు ఆ పరిస్థితి ఉండొద్దు అంటే మనమే కట్టించాలని చెప్పి మనం ప్రయత్నం చేసాడు 4-5 లక్షలైనా పెడదామని ఎందుకో మరి కాంట్రాక్టర్లో పైసలు మిగతలేవనో అదనో ఇదనో కొంచెం వెనక ముందు కట్టలేకపోయినాం పూర్తి స్థాయిలో మళ్ళీ మేమందరం పోయి సార్తో సారీ మరి ఇబ్బంది అవుతున్నది దయచేసి మనం దీన్ని ఏదైనా ఒకటి మార్చుకుంటే బాగుంటుంది అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే వారు చివరిగా చెప్పినటువంటి మాట ఏంటంటే సొంత జాగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకు 3 లక్షల రూపాయలు వాళ్ళకే ఇచ్చేద్దాం వాళ్ళనే కట్టుకోమని చెప్పండి ఇక మనకు కూడా బాధ్యత పోతుంది లేకపోతే ఇబ్బంది అయితే మనం గట్టి చేయాలంటే అనేటువంటి పరిస్థితికి వచ్చి ఈ బడ్జెట్లో పెట్టినాం మన నియోజకవర్గానికి 3,000 ఇళ్ళు ఇస్తారు ఇప్పుడు 3,000 ఇళ్ళు అంటే మనకు ఉన్నటువంటి 154 గ్రామాలకు పంచుకుంటే ఎన్నో సేవలు ఇస్తే మనకు అర్థమవుతుంది యావరేజ్ ఒక 10-15 వస్తాయి ఎందుకో ఎందుకో అట్లే సరే ఎప్పుడైతే నిజంగా దిక్కుతోచని పరిస్థితి ఉంటుంది అంటారు వాళ్ళకు ఒక 10 మందికి సహాయం చేయొచ్చు ఈ ఏడాది ఒక 10 మందికి చేయొచ్చు వచ్చే ఏడాది ఒక 10 మందికి చేయొచ్చు అంటే ఎన్నికల పోయేలోపు దాదాపు ఒక 20 మందికి మీ ఊళ్ళో సహాయం చేసే అవకాశం ఉంటుంది
సేమ్ దళిత బంధు కూడా ఒక కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పారు. దాని ప్రకారంగా అదృష్టం తిరుమలగిరి మండలంలో 2500 కుటుంబాలు ఉంటే అందరికి కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద శాంక్షన్ చేసింది. 250 కోట్లు వాళ్ళకి నడుస్తూనే ఉన్న పని. కాబట్టి ఆ మండలం మొత్తంలో ఉన్నటువంటి దళిత కుటుంబాలు బయటపడుతున్నాయి. మొన్న 100 మందికి ఇచ్చే అవకాశం ఉంటే కొద్దిగా తుంగతుడి తెచ్చుకొని అటు పక్క చేసుకున్నటువంటి పరిస్థితి ఎడుకోటారు కదా నియోజకవర్గానికి అని చెప్పి అక్కడ ఒక 25 మంది 30 మందికి ఇచ్చుకున్నాం. ఒక అటు మూతుకూరు అడ్డగూడూరు బయటకు ఇచ్చుకున్నాం. ఈసారి మళ్ళీ 1500 నుంచి 2000 కొత్త యూనిట్లు ఇస్తా అని చెప్పి సార్ అనౌన్స్ చేసింది. దాన్ని చూస్తే కూడా తిరుమలగిరి మండలం మొత్తం అయిపోయింది కాబట్టి ఆలం తీసేసి ఏదో ఎస్టీ హ్యాబిటేషన్స్ అంటే లంబడోళ్ళకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఉన్నటువంటి వాటిని వాళ్ళ ఎస్సీలు ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా మినహాయిస్తే మళ్ళీ వచ్చినటువంటి ఈ యూనిట్స్ని మళ్ళీ బైఫర్కేషన్ అవి కూడా 10 నుంచి 15 మందికి వచ్చాయి.